Hi friends, welcome to the question of the day series. So these problems are very very important in the competitive exams. In a right triangle ABC, right angle, let's see, P and Q are points on sides AC and CB respectively. Chala jagrataga chusukovali ikkada AC and CB respectively, okay, which divide these sides in the ratio of 2:1. If AQ square equal to AC square plus alpha BC square, then find the value of alpha. So this is the exact statement in the TSPSC, that is TSERT textbook. So dantlo direct ga unna question anamata idi, okay. So dantlo prove that anuntadannamata, prove that some 4aq square equal to some ac square, some point some value into bc square, okay. So meeku adu gurtund ankonde direct ga alpha veyachu, akkada meeku 2:1 ichadu, re poddu ikkada 3:1 untadu, appudu mari ela chestaru. So kabatti deeniki general ga ఎలా వెళ్ళాలి అనేది తెలుసుకునే ముందు వాట్ విల్ బి ద షార్ట్ ట్రిక్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దాట్ ఆల్సో ఐ విల్ టెల్ అండ్ ఈజ్ దర్ ఎనీ డైరెక్ట్ ఫార్ములా దాట్ ఆల్సో విల్ డిస్కస్ ఓకే సో ఫస్ట్ ఐ విల్ డ్రా ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో ఇఫ్ ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ లెట్ సి అండ్ ఇట్ ఈస్ ఏ అండ్ ఇట్ ఈస్ బి అండ్ ఆన్ ఏసి ఈజ్ ఎ పాయింట్ పి విచ్ డివైడ్స్ ఏసీ ఇన్ ద రేషియో 2:1 అంటే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఓకే సో పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది ఏసీ అన్నాడు కాబట్టి ఏ వైపు 2 పార్ట్స్ ఉంటుంది సి వైపు 1 పార్ట్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ పి అండ్ అలానే బీసీ అన్నాడా సిబి అన్నాడు సిబి అన్నాడు సిబి అన్నాడు కాబట్టి సి దగ్గర నుంచి 2 పార్ట్స్ ఉంటుంది బి దగ్గర నుంచి 1 పార్ట్స్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ క్యూ ఓకే నౌ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ క్యూ స్క్వేర్ గురించి అడుగుతున్నాడు అండ్ ఏసీ స్క్వేర్ గురించి అడుగుతున్నాడు నెక్స్ట్ బీసీ స్క్వేర్ గురించి అడుగుతున్నాడు సో ఈ 3 లైన్స్ మీద రిలేషన్ అడిగాడు అనమాట ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే సమ్ 2x అనుకొని ఇది x అనుకొని దీని నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయడం ఏక్యూ ఇట్లా ఏం చేయకూడదమ్మా ఓకే చాలామంది ఏం చేస్తారంటే ఇది 2x ఇది x ఇది 2y ఇది y దాని నుంచి మీకు ఏసీ స్క్వేర్ ప్లస్ సిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏ క్యూ స్క్వేర్ ఇట్లా చేస్తారు అదేం చేయక్కర్లేదు సిన్స్ యూఆర్ అపీరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇన్ వెరీ లెస్ టైమ్ సో చూడండి ఇక్కడ 2, 1, 3 పార్ట్స్ అలానే బీసీ కూడా 2, 1, 3 పార్ట్స్ కదా సో కాబట్టి నేను ఎట్లా ఫాలో అవుతున్నా చూడండి ఇది 3 పార్ట్స్ అనుకుంటాను ఇది కూడా 3 పార్ట్స్ అవుతుంది అండ్ ఇట్ విల్ బి ద 3√3 పార్ట్స్ అంతేనా సపోజ్ ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ ఐసోసెలెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుందాం ఓకే 3√2 పార్ట్స్ అంతేనా ఇది 3, 3, 2 బికాస్ ఐఎమ్ టేకింగ్ ఎన్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ ఓకే ఫర్ మై సింప్లిఫికేషన్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇది 3 పార్ట్స్ ఇది 2 పార్ట్స్ కాబట్టి ఏక్యూ ఎంత అవుతుందమ్మా 3² + 2² అంటే 9 + 4 = 13 √13 ఇప్పుడు వాడు ఏమంటున్నాడు ఏక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ఎంత ఇచ్చాడు ఏసీ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీసీ స్క్వేర్ ఏక్యూ ఎంతమ్మా ఏక్యూ √13 √13² అంటే 13 ఏసీ ఎంతమ్మా 3 3² అంటే 9 అండ్ ఆల్ఫా బీసీ స్క్వేర్ బీసీ ఎంతమ్మా 3 పార్ట్స్ అంటే 3² అంటే 9 సో 13 - 9 ఎంత 4 = 9 ఆల్ఫా సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా 4/9 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా 4/9 దట్స్ ఇట్ వెరీ సింపుల్ క్లియర్ సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవాలి సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే సపోజ్ రేపు పొద్దున్న ఎగ్జామ్లో 2:1 కాదు 3:2 ఇచ్చాడు అనుకుందాం ఓకే సేమ్ ఎగ్జామ్ సేమ్ క్వశ్చన్ అంతా సేమ్ ఓకే ఏ సి ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ ఇట్ ఈస్ బి అండ్ దిస్ ఈజ్ 3:2 అండ్ హియర్ ఆల్సో 3:2 ఓకే అండ్ ఇట్ ఈస్ క్యూ అండ్ ఇట్ ఈస్ పి అండ్ బిసి అండ్ సేమ్ ఏసీ స్క్వేర్ సారీ ఏక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీసీ స్క్వేర్ అన్నాడు అనుకోండి సో ఫైండ్ ఆల్ఫా అన్నాడు అనుకోండి ఓకే మీరు యాజ్ యూజువల్గా ఇప్పుడు ఏం చేస్తారు చూడండి సేమ్ ఇందాకట్లానే చేయాలి ఏక్యూ ఎంత వస్తుందమ్మా ఇది 5 పార్ట్స్ ఇది 5 పార్ట్స్ సో 5² + 3² 25 + 9 అంటే ఎంతమ్మా 34√3 సో 34 = ఏసీ స్క్వేర్ ఎంత వస్తుంది 5² అంటే 25 ఆల్ఫా బీసీ స్క్వేర్ అంటే 25 ఆల్ఫా 34 - 25 ఏమవుతుంది 9 = 25 ఆల్ఫా సో ఆల్ఫా = 9/25 సో ఫ్రమ్ దీస్ 2 థింగ్స్ యూ కెన్ అబ్జర్వ్ ఏం చెప్పచ్చు అంటే డైరెక్ట్గా ఎప్పుడైనా మీకు ఏక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీసీ స్క్వేర్ ఉంటే
ఆల్ఫా ఈక్వల్ టు ఐ కెన్ రైట్ ఫర్ సపోజ్ ఏపీ ఈస్ టు, ఇక్కడ చాలా క్లియర్గా రాస్తున్నాను చూడండి, ఇది ఏపీ ఈస్ టు పీసీ, సారీ ఏపీ ఈస్ టు పీసీ, ఆర్ సిక్యూ ఈస్ టు క్యూబీ, సిక్యూ ఈస్ టు క్యూబీ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ఈస్ టు వై, సమ్ ఎక్స్ ఈస్ టు వై, దెన్ డైరెక్ట్లీ ఐ కెన్ టెల్ ఆల్ఫా ఈక్వల్ టు. సో ప్లీజ్ అబ్జర్వ్ దిస్, ఆల్ఫా ఈక్వల్ టు 9/25, ఇందాక ఎంత వచ్చింది 4/9, అంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, డైరెక్ట్ ఫార్ములా. సో వాట్ ఈస్ ద ఆల్ఫా? ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఆర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, దాట్స్ ఇట్. వెరీ వెరీ సింపుల్. సో యూ కెన్ రిమెంబర్ ద ఫార్ములా, అదర్వైజ్ యూ కెన్ ఎజ్యూమ్ ద వాల్యూస్, విచ్ ఎవర్ ఈస్ ఫైన్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. జాహిర్.